చాలా రుచికరంగా ఇంట్లోనే తొందరగా ప్రిపేర్ చేసుకోగలిగే హెల్దీ రైస్ ఐటమ్ పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మకుమారి సాత్విక ఆహారం ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనం ఎప్పుడు తినే వైట్ రైస్లా కాకుండా డిఫరెంట్గా స్పెషల్గా రైస్ ఐటమ్ పుదీనా రైసు ప్రిపేర్ చేసుకుందాం. మరి దానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. పుదీనా రైస్కి కావలసిన పదార్థాలు, రైసు 1/4 కిలో, అంటే మెజర్మెంట్ కప్స్తో కప్పున్నర తీసుకున్నాను. కప్పున్నర తీసుకుంటే 1/4 కిలో వస్తుంది. అలాగే పుదీనా 1 కప్, కొత్తిమీర 1/2 కప్, జీడిపప్పు 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇది మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు 2, లవంగాలు 3, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2, ఇలాచి 2, సాజీరా 1/2 టీ స్పూన్, స్టార్ పువ్వు కొద్దిగా, బిర్యానీ పువ్వు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, కారం బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, అల్లం పేస్టు 2 టీ స్పూన్స్, నెయ్యి 2 టీ స్పూన్స్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు. పుదీనా రైస్కి మనం పేస్ట్ చేసి పెట్టుకుందాం. అయితే నేను ఈ మెజర్మెంట్ కప్తో నిండుగా ఒత్తి పుదీనా తీసుకున్నాను 1 కప్పు. ఇప్పుడు ఈ పుదీనా మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే మెజర్మెంట్ కప్స్తో 1/2 కప్పు నిండుగా ఒత్తి కొత్తిమీర తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. కారం బట్టి మీరు ఇంకా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. అల్లం నేను ఇక్కడ పేస్టు ముందే చేసుకున్నాను కాబట్టి అల్లం పేస్టు వేయట్లేదు, తాలింపులో వేస్తున్నా. మీరు డైరెక్ట్గా అల్లం ముక్క వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు పేస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మసాలా వేసుకుందాం. ముందు బిర్యానీ ఆకు, తర్వాత ఇలా కచ్చా పచ్చాగా దక్కున్న మసాలాలు, సాజీరా, బిర్యానీ పువ్వు, ఇది ఆప్షనల్, ఉంటే వేయచ్చు లేదంటే పర్లేదు. ఇప్పుడు ఇవన్నీ వేగాక కాజు వేసుకుందాం. హింగ్, చిటికెడు హింగ్ వేసుకొని, ఇప్పుడు కాజు కలర్ వచ్చేసింది కదా, ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి ఒక 2-3 మినిట్స్ వరకు ఈ పేస్ట్ని వేయించుకుందాం. ఈ కప్తో నేను 1.5 కప్ తీసుకున్నాను కదా, 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. పుదీనా మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడే మనం టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. కొంచెం మరిగినాక మనం రైస్ కూడా వేసేసుకుందాం. ఇంకా మనకి తొందరగా కావాలి అంటే కొలత నీళ్ళు ఇంకొక సైడు వేడి చేసుకొని కూడా ఇందులో కలుపుకోవచ్చు. రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ రానిద్దాం. త్రీ విజిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. మొత్తం ఒకసారి కింద నుంచి పై వరకు మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు నెయ్యి లాస్ట్లో పైన వేసేసుకుందాం. మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయింది కదా, బాబాకి భోగి తీద్దాం. పుదీనా రైస్ రెడీ అయింది కదా, బాబాకి భోగి తీద్దాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఉడ జో ప్యారే వతన్ మే నీ
చూసారు కదండి, పుదీనా రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఓకే, మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అందరూ కలిసి టేస్ట్ చూసి సంతోషంగా తినాలని శుభభావన. ఓకే, మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం శాంతి.